చాలా సార్లు జరిగాయి సార్. అండ్ ఇదే లొకేషన్ లో స్పాట్ లో జరుగుతున్నప్పుడు భాస్కర్ సార్ అక్కడెక్కడో మణికొండ దగ్గర మానిటర్ ఉంటుంది, షార్ట్ జరిగేది మాత్రం పంజాగుట్లో. సార్ అక్కడి నుంచి అఖిల్, నేను అఖిల్ గారా అఖిల్ చెప్పండి భాస్కర్ గారు, మీరు చెప్పింది మీకన్నా అర్థమైందా? మీకన్నా అర్థమైందా? ఈలో భాస్కర్ సార్ అందరికి చెప్తారు సీన్ ఏంటో, అందరికి చెప్తారు. తొందరకి చెప్పేసిన తర్వాత రెడీ రెడీ రెడీ. నేను ఇప్పుడు వెళ్ళాలంటే పావుగంట పడుతుంది, పావుగంట పడుతుంది. ఓకే రెడీ, ఏ ఫీల్ క్లియర్ మీరు పరిగెట్టుకుంటూ వచ్చారు ఇప్పుడు అఖిల్ చేశాను. ఈ చెవిలో ఏం చెప్పారందా భగవంతుడు తప్పించి ఎవ్వరికి తెలియదు సార్. సార్ ఇలా ఉంటుంది, అయితే ప్రదీష్ సార్ చెప్తాను సార్. ప్రదీష్ సార్ కాకినాడ నుంచి అమలాపురంకి ట్రాక్లు వేస్తారు సార్, అంత దూరం వేస్తారు ట్రాక్లు. అందరికి బేసికల్ ఏంటంటే షూటింగ్ దగ్గర ఒక వెహికల్ ఉంటుంది, ఆయన షూటింగ్ లో కూడా వెహికల్ ఉంటుంది, దాంట్లోనే అన్ని చేస్తూ ఉంటారు ఆయన. యాక్చువల్గా అందరికి లంచ్ బ్రేక్ చెప్పగానే ఆయన అందరూ నడుచుకుని వెళ్తారు సార్, ఆయన ట్రాక్ మీద వెళ్ళిపోతారు. లంచ్ బ్రేక్ వాడా అయితే సార్, ప్రదీష్ సార్ది చాలా సైలెంట్ గా చాలా సటిల్ పర్ఫార్మెన్స్, నెట్ఫ్లిక్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది సార్ ఆయనది. లొకేషన్ లో ఆయన ఫ్రేమ్ అవుట్ అయినా కొంచెం ముందుకు వచ్చిన డిస్టర్బెన్స్ ఉన్నా ఎవరి హర్ట్ చేయరు సార్. ఆయన పక్కలో తిట్టేస్తారు, ఎవరు అప్పుడే అఖిల్ గారి గురించి చెప్పాలండి, సినిమా రీసెంట్ గా స్కెడ్యూల్ అప్పుడు ఒక షార్ట్ పెట్టారు సార్ డైరెక్టర్ గారు, పెట్టగానే ప్రదీష్ సార్ కూడా ఏమన్నారంటే ఎప్పుడో రక్షకుడు సినిమాలో నాగార్జున గారికి ఒక నరువు ఇలా వచ్చి పై వరకు వచ్చి కోపం వస్తుంది ఆయనకి. ఈ సినిమాలో రాగానే ఒక షర్ట్ అలా చిరిగిందండి సార్, ఏం పర్ఫార్మెన్స్, మజిల్ తో పర్ఫార్మ్ చేస్తున్నారు అనగానే అఖిల్ గారు వచ్చి ఎప్పుడో ఫస్ట్ షెడ్యూల్ కి ఇచ్చిన కాస్ట్యూమ్ ఇచ్చాడు, ఆ కాస్ట్యూమర్ టైట్ అయిపోయింది ఏజెంట్ కి బాడీ పెంచి. అలాగే పూజ హెగ్డే గారి గురించి చెప్పాలండి, పూజ హెగ్డే గారు చాలా బిజీయెస్ట్ యాక్ట్రెస్, చాలా సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ బిజీ వల్ల పూజ హెగ్డే గారి పేరుని మార్చేశారండి మా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ టీమ్, ఆవిడ బిజీ హెగ్డే గారు అనమాట. ఇప్పుడు మాకు ఎలా అయిపోయిందంటే ఆవిడ ఆ సినిమా ఈ సినిమా ఆ సినిమా చేసుకొని వచ్చి అఖిల్ గారు వెళ్ళారని, హే ప్రభాస్ హౌ ఆర్ యూ, అమ్మా ఇది ఆ సినిమా కదమ్మా, ఇది మన మోస్ట్ ఎలిజిబుల్, ఓ హాయ్ చిరు సార్, అమ్మ ఇది ఆచార్య కాదు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ఓ ఐ ఫర్గట్ యాక్చువల్లీ, హాయ్ సార్ హౌ ఆర్ యూ, ఏం సినిమా చేస్తున్నావు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మోస్ట్, ఓ అఖిల్ హౌ ఆర్ యూ మిస్సింగ్ లాట్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మురళీ శర్మ గారు అంతే, అన్ని సినిమాలు చూసి వచ్చి ఈ రోజు మన క్యారెక్టర్ ఏంటి ఏం చేస్తున్నా సార్ నిన్నే చెప్పాను సార్, నిన్న గ్యాప్ లోనే 3 కాల్ షీట్లు చేసి వచ్చాను సార్, మనం ఏ క్యారెక్టర్ చేస్తున్నాం, మనకు అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ గారు, ఇప్పుడు మాకు మురళీ శర్మ గారు, ఇప్పుడు శ్రీకాంత్ అయ్యంగ్ గారు, ఆయన గురించి చెప్పాలి సార్. అందరూ అక్కడ ఒక బంచు ఇక్కడ ఒక బంచు ఇక్కడ ఒక బంచు కూర్చొని ఉంటారు సార్, చాలా మంది డిస్కషన్స్ పెట్టుకుంటారు. ఈవినింగ్ ఒక స్నాక్స్ టైమ్ లో అందరు డల్ అయిపోతుంటారు, మన షార్ట్ రాలేదు ఇంకా మన షార్ట్ రాలేదు ఇంకా అనగానే శ్రీకాంత్ అయ్యంగ్ గారు వస్తారు, సారీ సారీ సార్ కాఫీ కాఫీ, అరే లైఫ్ ఇస్ నథింగ్ బట్ లైఫ్, లైఫ్ రా, లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది వర్మ గారిది ఎక్కువ తిరిగి అది అయిపోయింది అనుకు. నేను శ్రీనుతోనే మాట్లాడతాను, సుధీర్తో అయితే మాట్లాడను, నాకు అతని అయితే ఇష్టం లేదు సార్. ఎందుకో తెలుసుకోవచ్చు సార్, నేను ఫోన్ కాల్ చేశాను మెసేజ్ పెట్టాను రెస్పాండ్ అవ్వలేదు, నేను చాలా ఫీల్ అయ్యాను. మీరు అంత సడన్ షాక్ ఇస్తారు, నేను కాస్త సారీ సార్, నేను మాట్లాడలేదు, మీరే మాట్లాడండి అలా కాదు సార్.
నేను కూడా మాట్లాడను సార్. సార్ అదేంటి సార్, అసలు అందరికి తెలిసిన విషయమే, సుధీర్ ఎవరు ఫోన్ ఎత్తడు. అలా కాదు సార్, సార్ మీరు తప్పు చేశారు సార్, దిస్ ఇస్ స్వాతి అని చెప్పండి. నేను విన్న టాక్ ఏంటంటే నా AKHILA ఉంటే ఎత్తుతాడంట, అఖిల అని పేరు ఉంటే ఎత్తుతాడంట. మా అందరికి మా పేర్లు వెనకాల అలా వచ్చి సార్, మీరు భాస్కర్ అని అని పేరు పెట్టండి. హాయ్ రా, హౌ ఆర్ యు? ఏం చెప్తున్నా, వాసు ఫోన్ మాత్రం ఎత్తాడు. వాసుకి అని చెప్పారంట ఆయన, వాసుకి అని చెప్పారంట ఆయన. సార్ సార్ నేను సార్ మీ ఫోన్ మాట్లాడా సార్, అసలు ఇక్కడ బాగా యాక్ట్ చేస్తున్నావు, ఇక్కడ బాగా యాక్ట్ చేస్తున్నావు. ఏందన్నా అంత అరుస్తున్నారు మీరు, రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ చూడగానే ఎంజాయ్ చేస్తున్నారు. పర్ఫార్మెన్స్ ఎప్పుడు చూడలేదు. అలా కాదు సార్, మీ కాల్ చెప్తే మీతో మాట్లాడాం కదా సార్, అఖిల్ సార్ ఫోన్ చేస్తారని నేను అనుకోలేను కదా. నా తర్వాత వాసుకి నేను పెట్టాను, నువ్వు కూడా అలా పెట్టు అంటే నేను పెట్టాను, అప్పుడు నువ్వు ఎత్తావు. వాసు గారు ఫోన్ ఎత్తడానికి వాసుకి అని పెట్టాలి. వాసుకి పెట్టాగా నువ్వు చేసావు ఆయనకి, అలాగే నాది కూడా అలా పేరు పెడితే చేసావు. ఇదైతే నిజం సార్. ఏంటి సార్, నిజంగా అనుకుంటారు? ఉత్తి నేను చెప్పండి సార్, దగ్గర ప్రూఫ్ కూడా ఉంది సార్. సార్ అది కదా సార్, నేను స్క్రీన్ షాట్ తీసి ఇన్స్టాగ్రామ్ మీద పెడతాను నీకోసం. సార్ సార్ నేను మెసేజ్ చేశాను సార్ మీకు. ఎలాగో గోపి సుందర్ సార్ వచ్చారు కాబట్టి సార్ మీ దగ్గర కూడా కాసేపు రాబోతున్నాం. గోపి సుందర్? ఏం, నేను గోపి సుందర్ గారా? మరి సుధీర్ అనుకున్నాను, గోపి సుందర్ ఇప్పుడు. ఓకే గోపి, ఇంత పడంలో ఇంత సినిమాలో ఒక సాంగ్ కావాలి మచ్చా. ఓకే ట్యూన్ చెప్తాను, చెప్పు చూడు. ట్యూన్ మీరే చెప్తారా? చెప్పండి. ఎలా ఉంది సాంగ్? బాగుంది. ఇది పెట్టే సార్. హలో ఎక్స్క్యూజ్ మీ, భాస్కర్ గారు